ప్రజా న్యూస్కి స్వాగతం. జనవరి 8వ తేదీలలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమైన 11 కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అన్నింటి మీద కూడా ఈరోజు 8వ తేదీలలో సమ్మె జరపాలని చెప్పి నిర్ణయం జరిగింది. అయితే ఈ సమ్మె ఈ ఒక్కరోజుది ఇంతకుముందు కూడా, అంటే మోడీ వచ్చిన తర్వాత ఇది 4వ సారి సమ్మె. అంటే ఈ ఎందుకు ఈ సమ్మె చేయాల్సి వస్తుంది? ఎందుకంటే 2 రోజుల సమ్మె అంటే దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక్కరోజు ఆ సమ్మె వెళ్ళారంటే కనుక ఎంతో కొన్ని 1000 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చే ఉంది. అయినా కానీ మరి ఈ కార్మిక సంఘాలన్నీ కలిసి కూడా 11 కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్త సమ్మెకు వెళ్తున్నారంటే దీంట్లో ఏదో ప్రధానమైన బలీయమైన కారణాలు ఉండే ఉండాలి. మరి వాటి గురించి వివరాలు తెలుసుకోవడానికి మనకి ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు గారు మనతో వచ్చున్నారు. రత్నాకర్ రావు గారు నమస్తే. నమస్కారం. మరి మీరు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాల మీద మీరు జాతీయ సమ్మెకి పిలుపునిచ్చారు 8వ తేదీలలో, మరి దాని గురించి మనకు వివరాలు చెప్పాలి. 2014 మే 25వ తారీఖు నాడు కేంద్రంలో ఎన్డీఏ నాయకత్వంలోని మోడీ నాయకత్వంలోని ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రధానంగా దాడి ఉద్యోగ కార్మిక సంఘాలపై మొదలుపెట్టారు. వారు గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలను సవరించేందుకు ప్రయత్నం చేస్తే ఆనాడు దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసించి ఆపగలిగారు. ముఖ్యంగా ఎల్పీజీ విధానాలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను అవి చాలా స్పీడ్గా తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరిగింది. ఇటు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎల్పీజీ విధానాలను మరింత స్పీడ్గా ముందుకు తీసుకునే భాగంగానే ప్రధానంగా ఆయన ఎంచుకున్నది ఎల్పీజీ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదాలను వీటిని చాలా ముందుకు తీసుకొని పోవటం జరుగుతుంది. అయితే దీనికి ఎంచుకున్న మార్గం ఏంటంటే భారతదేశంలో ఎప్పుడైతే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం తీసుకున్న తర్వాత మోడీ భారతదేశంలో కార్మికులకు విస్తృతమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో సమూలంగా మార్పు తీసుకొని వస్తే మేము భారతదేశంలో ఇతర కార్పొరేట్ సంస్థలు కానీ బహుళజాతి సంస్థలు కానీ ఏదైతే ఎఫ్డిఎల ద్వారా ఆహ్వానిస్తున్నటువంటి వాళ్ళు వచ్చి మేము ఇండస్ట్రీ పెడతామని చెప్పడం వల్ల ఆయన మొట్టమొదటి ఎక్కువ పెట్టుకున్నది కార్మిక చట్టాలను సవరించాలని. ఇప్పటి వరకు 1920లో ఏఐటీసీ ఏర్పాటై ఈ 98 సంవత్సరాల కాలంలో స్వాతంత్రం రాకమునుపే మనం ప్రధానమైనటువంటి చట్టాలను ఆనాడు బ్రిటిష్ విధానానికే వ్యతిరేకంగా చేసి సాధించుకోవడం జరిగింది. 1947 తర్వాత కూడా అనేక చట్టాలను, ఉదాహరణకు కనీస వేతనాల చట్టం తీసుకురావాలన్నా ఈఎఫ్ చట్టమైనా, పిఎఫ్ చట్టమైనా, గ్రాట్యుటీ చట్టమైనా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చట్టమైనా, ఇవన్నిటిని కూడా అనేక చట్టాలను సాధించుకోవడం జరిగింది. ఎప్పుడైతే 1991 తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఎల్పిజి అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు తీసుకొచ్చే భాగంలో ఇది పివి నరసింహారావు తీసుకొచ్చిన దాన్ని కొంత ఎరగొట్టినప్పటికీ ఇది ప్రధానంగా ప్రభుత్వ రంగం పైన చాలా నష్టం జరిగే విధంగా చేయటం జరిగింది. ఈ భాగంలో నేను 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా భాగాల కింద తీసుకొచ్చి ఆ చట్టాల్లో సమూలంగా మార్పు తీసుకొచ్చాడు. నెంబర్ 1. ఇప్పుడు 10 మంది కార్మికులు పవర్తో నడిచేటువంటి ఇండస్ట్రీ ఉంటే అది ఇండస్ట్రీగా గుర్తించేది, 20 మంది కార్మికులు పవర్ లేకుంటే అది ఇండస్ట్రీగా, పరిశ్రమగా గుర్తించే విధానం ఉంది. ఇప్పుడు దాన్ని 50కి పెంచాడు. ఎక్కడైతే 50 మంది కార్మికులు ఉంటారో దాంట్లో ఇండస్ట్రీగా గుర్తిస్తామని చెప్పి. ఇక్కడ ఒకటి మేము ప్రశ్న వేయాలి, ఎందుకంటే కార్మిక వర్గం, కార్మిక యూనియన్స్ వల్లనే చాలా కంపెనీలు మూతపడ్డట్టుగా మనకి ఈరోజు చాలా చోట్ల మనకి మాటలు వింటున్నాం. మనం ఎక్కడన్నా కనుక కంపెనీ మూతపడింది అంటే కనుక కార్మిక వర్గ కార్మికులు స్ట్రైక్ వల్ల, సమ్మె వల్ల మొత్తం మూతపడింది అని అంటున్నారు.
సో ఇటువంటి సమయంలో మరి ఆయన మోడీ చెప్పిన మాటల్లో కూడా కార్యకర్తలు చిన్న చిన్న మాటల్లో కూడా ఉండటం వల్ల యూనియన్లు పెట్టేసేసి పని కానియకుండా ఇంకొకరిని రానియకుండా ఆపుతారని చెప్పి అది దాంతో ఈ మార్చాలని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. అది దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు మరి? ఇదంతా అవాస్తవం. ఎందుకంటే కార్మికుడు సంఘం ఎందుకు పెట్టుకుంటుండు? ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1920 వచ్చిన చట్టం ప్రకారం 7 కార్మికులు ఉంటే సంఘం పెట్టుకునేటువంటి చట్టం ఉంది. ఎందుకు చట్టం పెట్టుకుంటుందంటే అతనికి లీవ్స్ ఇవ్వరు, వేతనాలు ఇవ్వరు, కనీస సౌకర్యాలు కల్పించరు. ఇలాంటివి ఉంటూ ఆ 10 కలిసి సంఘం పెట్టుకునేందుకని 1920 బ్రిటిష్ పాలనలో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం అమలు చేయాలని కోరుతున్నారు. దీన్ని మీరు కోరొద్దనేది బాగానే సంఘాలు పెట్టొద్దనే అభిప్రాయానికి తీసుకొస్తారు. వాస్తవంగా ఎక్కడ కూడా మేనేజ్మెంట్ కార్మికులు ఐక్యత ఉంటే ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ పెరిగి మంచి ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర వహించేటువంటి కార్మికుల యొక్క భాగస్వాములు కాబట్టి దాంతో మేనేజ్మెంట్ కార్మికుల రిలేషన్షిప్ పెరుగుపడాల్సినటువంటి అవసరం మేనేజ్మెంట్ గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే కొంతమంది లాభాలు వస్తున్నప్పటికీ కనీస వేతనాల చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలు అమలుపరచడం లేదు. దాంతోపాటు సంక్షేమ చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి ఏసై అమలుపరచాలి, ఎక్కడైతే 20 కార్మికులు ఉంటారో ఏసై అమలుపరచాలి, ఎక్కడైతే 20 కాళ్ళలో వాళ్లకు పిఎఫ్ విధానాన్ని ప్రావిడెంట్ ఫండ్ విధానం ఇవి అమలుపరచినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? జర్నల్కి ఇస్తారు, ధర్నాలు చేస్తారు, ప్రదర్శన చేస్తారు. అట్ట కూడా లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోకుండా, ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చివరికి వాళ్ళకి అంత్యంతరం ఏమిటంటే వివిధ రకాల పద్ధతుల్లో ఒకేసారి ఎప్పుడైనా సమ్మెలు చేయరు. చివరి ఆయుధం సమ్మె, అది చేస్తారు తప్పించి కార్మికులు ఎక్కడ కూడా చేరు. ఆ విధంగా చేయలేదు. వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ యొక్క వైఫల్యాల వల్లనే అనేక పరిశ్రమలు మూలగబడి వాళ్ళు తీసుకున్న అప్పులను ఎగ్గొట్టి ఆ పరిశ్రమ మూలకేసుకున్నటువంటి మనం చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తున్నాం. ఇది కాబట్టి ఇది తీవ్రంగా ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అంటే మీరు అప్పులు ఎగ్గొట్టి అన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అప్పులు ఎగ్గొట్టారు. నేను మరి దీనికి ప్రశ్న సంధానమైన ప్రశ్న అడుగుతాను. అప్పులు ఎగ్గొట్టినప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నప్పుడు, మీరు 1000 కోట్ల రుణాలు తీసుకున్నప్పుడు అక్కడ బ్యాంకులు ఉన్న ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పి మనకి చెప్తున్నారు. ఉన్నప్పుడు బ్యాంకులు ఆఫీసర్ల యూనియన్ ఉన్నది, మళ్ళీ ఐబీఆ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ చేసేది కూడా ట్రేడ్ యూనియన్లే కదా, మరి దాంట్లో వాళ్ళ తప్పులు ఎందుకు పట్టలేదు మీరు? ఒకటి, అందుకోసమే ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆస్తులను పెట్టించి అప్పులు తీసుకుంటారు, ఆస్తులను చూపెట్టి అప్పులు తీసుకొస్తారు. ఉదాహరణకు ల్యాండ్ కార్డును బిల్డింగులతో చూపించి లేదా ఇతర ఆస్తులను చూపించి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకు టర్మ్ అని ఉంటుంది, లాంగ్ టర్ము, మీడియం టర్ము, షార్ట్ టర్ము లోన్స్ తీసుకుంటుంది. జనరల్గా ఇంట్రెస్ట్ ఎట్టయినా కానీ మినిమం 5-10 సంవత్సరాల మీద కట్టేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇవన్నీ చూపించిన తర్వాతనే అధికారులు ఇన్స్పెక్షన్ చేసి అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే లోన్స్ ఇస్తారు. కానీ కట్టకపోయే వరకు రాజకీయాలు అడ్డం వస్తున్నాయి. ఉదాహరణకు రాదు, ఎందుకైతే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో, పార్లమెంటరీ సిస్టంలో కోటీశ్వర్లు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద ఉన్నటువంటి వాళ్ళు ఆ తలకాయలే ఎన్నికైతున్నారు, వాళ్ళే కొడుతున్నారు. వాళ్ళ చేతులు ఉంటాయి. ఏ ఇప్పుడు ఉదాహరణమైతే 137 పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా 100 కోట్లకైన ఆస్తులు ఉన్న వాళ్ళు అనేది లెక్కలు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ అడ్డం వచ్చి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కట్టకుండా ఎగేసేందుకు ఇది ప్రయత్నం జరుగుతున్న తప్పించి ఇందులో యాక్చువల్గా వాళ్ళు నోటీసులు ఇచ్చేందుకు, జప్తు చేసేందుకు నోటీసులు ఇస్తే కూడా వీళ్ళే పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ అడ్డుపడుతుంటారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమి చర్యలు తీసుకోలేకుండా ఇవి రాను ఇవన్నీ అవుతుంటే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో వివిధ జాతీయ బ్యాంకులు అనుకోండి, ప్రైవేట్ బ్యాంకులు 1200,000 కోట్లకు పైగా అప్పులు ఈనాడు ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నది. అందుకోసమే అప్పులను రికవర్ చేసేందుకు పార్లమెంటు ఒక సమగ్రమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చి వాస్తులను జప్తు చేసే విధంగా చర్య తీసుకుంటే తప్పించి ఇది కాదు. వాస్తవంగా ఉద్యోగస్తులు కానీ, ఆఫీసర్స్ కానీ, బ్యాంకర్స్ వాళ్ళు రాత్రి మాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క లాభాలను పెంచుకుంటూ పోతున్నారు. సో అది ఇది వాస్తవం ఇట్లా ఉంటే జనరల్గా మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేది మాత్రం బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు, ఆ యూనియన్లు అన్నీ ఎర్ర జెండాల కిందనే ఉన్నాయి, వాళ్ళే చేస్తున్నారు అన్నది అపవాదం మాత్రం ఏసీ చెప్తున్నదైతే కనబడుతుంది సార్. వాస్తవం ఎందుకంటే ఒకప్పుడు 75 కంటే ముందు, 71, 69, 70 బ్యాంకుల జాతీయ కంటే ముందు చాలా వరకు మీరు అన్నట్టు ప్రైవేటు వాళ్లకు, డబ్బులున్నటువంటి వాళ్లకు, గ్రామీణ అయితే పెట్టు భూస్వాములకు ఇల్లు దొరికేది.
ఇటు తర్వాత బ్యాంకులు జాతీయం చేయాలని చేసి పెట్టి వచ్చి ప్రతి కార్మికుడికి ప్రతి వర్కర్కు ప్రతి అందాలని పేరు వల్ల ఇవి తీసుకొచ్చి చాలా లిబరలైజేషన్ చేయడం వల్ల చాలామందికి భారతదేశంలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకుల ద్వారా 64% ఆఫ్ ది పీపుల్స్ ఆర్ గెటింగ్ ది లోన్స్ 64% దొరుకుతున్నారు కాబట్టి ఆ విధంగానే కడుతున్నారు మేజర్ ఇంకో రైతులకి ఏపోయేది ఇప్పుడు రైతులకు దాదాపుగా 75% ఆఫ్ ది అగ్రికల్చరలిస్ట్ గెటింగ్ ది క్రాప్ లోన్స్ అది మీడియం టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ లోన్స్ అయినా వస్తున్నారు వాళ్ళు రెగ్యులర్గా పెడుతున్నారు వాళ్ళకి ఎలాంటి వసూలు చేసుకుంటారు కాకపోతే ప్రభుత్వం అనుసరించే విధానాల వలన మాకు అప్పురవుతాయి ఈ టర్మ్ పోతే వచ్చేవైతామని నిలిపిస్తే కట్టకుంటే కొడుతున్నారు వాస్తవంగా ఇది ఈ చెడు ప్రేమనే చెప్పాలి ఈ ఇది మేము అధికారంలోకి వస్తే 2 లక్షలు చేస్తాం 3 లక్షలు చేస్తాం ఉండటం వల్ల ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చెడు ఇబ్బందికే వస్తుంది ఇటువంటి చేయకూడదు తర్వాత మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా గురించి కూడా కామెంట్ చేశారు నిజానికి మేక్ ఇన్ ఇండియా చూసినప్పుడు దాని లోగో చూస్తేనే చాలా అద్భుతంగా కనపడుతుంది ఒక పెద్ద సింహం మంచి చక్రాలతోటి ఒక మిషనరీతోటి చాలా ఎక్సలెంట్ కనపడతా ఉంది మరి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మేక్ ఇన్ ఇండియాలో మరి మేక్ ఇన్ ఇండియాలో మన దగ్గర తయారు చేసుకుంటే కనుక మనకి చాలా మంచిది కదా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే కూడా మనకి మంచిది కదా దాని స్వాగతం వస్తాయి కదా దాన్ని స్వాగతం అన్ని ట్రేడ్ యూనియన్స్ స్వాగతించినాయి కానీ విధానంలో ఏముందంటే ఇతర దేశ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఉత్పత్తి చేసుకొని వాళ్ళ లాభానికి మళ్ళీ తీసుకుపోయేది కాకుండా ఉండాలనేది ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్ చైనా ఉంది కమ్యూనిస్ట్ చైనా ఎప్పటికీ అందరినీ ఆహ్వానించి ప్రొడక్షన్ చేయించి వాళ్ళ లాభాలను తీసుకుంటూ వాళ్ళు ఇతర దేశాలకు వాళ్ళు పంపించుకుంటారు కానీ మన కాడ కూడా మన లాభాలకు ఉంటే మన కన్స్యూమింగ్ కావాలి మొదట మనకు ఉపయోగించుకున్న తర్వాతనే ఇతర దేశాల పంచుకునేట్టు ఉండాలి లాభాలు అవసరం వస్తే ప్రభుత్వానికి వచ్చేటట్టు ఉండాలి ప్రభుత్వం అందుకోసమే ఏ2 సేమ్ డిమాండ్ చేస్తుంది మొత్తం మీద పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగంతోనే ఉంటే ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంతో ఉంటే ఇవన్నీ కూడా లాభాలు మొత్తం కూడా ప్రభుత్వానికి చెందుతాయి ప్రజలకు చెందుతాయి అని డిమాండ్ చేస్తున్నాం దానివల్ల తప్పించి మేక్ ఇండియాను వ్యతిరేకం చేయట్లేదు కానీ వాళ్ళ మీద తప్పకుండా ఇండియాకు లాభాలు వచ్చే విధంగా ఈ లాభాలను ఇతర దేశాలు కొల్లగొట్ట ఉండాలనేది మా డిమాండ్ అండ్ మీరు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వెల్కమ్ చేస్తున్నారు ఎస్ ఎస్ కాదు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే డిఫెన్స్ రక్షణ మన రాష్ట్రంలో మన దేశంలో 43 రక్షణ రంగానికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ పరికరాలు తయారు చేసి ఉన్నాయి ఉదాహరణకి హెచ్ఏలే ఉంది బ్రహ్మాండమైనటువంటి 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హెచ్ఏలు దాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసి దాన్ని భాగాలు చేసి ఇప్పుడు నీరని వాడికి రాఫెల్ కంపెనీకి ప్రైవేట్ ఇస్తున్నారు దాన్ని మనం వ్యతిరేకించడం ఎందుకు ఇక్కడ అవకాశం ఉంది అట్లనే రైల్వేలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి దాదాపు 150 సంవత్సరాలు స్టార్ట్ అయిన రైల్వే బ్రిడ్జ్ కాల్ చేసిన తర్వాత దేని తీసుకోవచ్చు అది ప్రజా ప్రయాణాలకు ఉపయోగించేటువంటి వాళ్ళు మొత్తం మీద ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ఫార్మసిటీలు తీసుకొచ్చి ట్రిపుల్ఏ ఫార్మసిటీల్లో మందులు విపరీతంగా రేట్లు విరిపోయినాయి అందరూ పెట్టాలని చెప్తున్నారు రీటైల్ వ్యాపారాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు ఎఫ్డీఎల్ వాళ్ళకి రీటైల్ వ్యాపారం ఇస్తున్నారు లాభాలతో నడుస్తున్నటువంటి ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డీఎల్ని తీసుకొచ్చి పెడుతున్నారు దీనికి మనం వ్యతిరేకిస్తున్నాం అన్నిటి కాదు ఎక్కడైతే ప్రభుత్వానికి చేతిలో కీలకమైనటువంటి డిఫెన్స్ సెక్టర్ రంగంలో కానీ ఫార్మాసిటికల్ రంగంలో కానీ లేదా ఇప్పుడు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో కానీ ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు దీని మీద పెత్తం చేసి లాభాలు మొత్తం వాళ్ళు కొట్టుకునేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి భారతదేశంలో 130 కోట్ల ప్రజానీకులు భాగస్వాములుగా ఉన్నటువంటి దానికి ఉండకూడదు అనేది ఏఐటీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి ఇప్పుడు మీరు చేసే ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు దీంట్లో ఎఫ్డీఐ వీటన్నిటితో పాటు అసంఘటిత రంగం కూడా పర్మనెంట్గా చేయాలి ఎందుకంటే ఎఫ్డీఐలు గతంలో 30% 40% 49% దాకా ఉండేది 51% ఉంటే ప్రభుత్వ దాని కింద ఉంటాయి దాన్ని ఇప్పుడు 100% చేసేడు మోడీ ప్రభుత్వం 100% మొత్తం వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు పెట్టుకోవటం నీకు ప్రభుత్వం మీద కంట్రోల్ ఉండదు 100% ఇదివరకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి ఉందనుకోండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నడుస్తున్నటువంటిది దాని మీద ఇటు కేంద్ర ప్రభుత్వానికి 49 ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం 51 ఉంది కాబట్టి పెత్తనం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కానీ 100% పెట్టుకున్న తర్వాత నీ మీద ఉండదు ఫారెన్ వాళ్ళవే వాళ్ళు ఉన్నటువంటి కార్పొరేటర్సే దీని మీద పెత్తనం ఉంటుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఏముండదు కాకపోతే మనం ఏం చేస్తున్నాం వాళ్ళకు అనేక
ల్యాండ్ ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, అన్ని ఫెసిలిటీ కల్పిస్తున్నారు, కానీ లాభాలు కొట్టుకొని తీసుకొని పోతుంటారు. కాబట్టి ముఖ్యమైనటువంటి దాంట్లో ఇది ఎఫ్డిఐలను తగ్గించాలని ఉండకూడదని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఒకటి ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలో కార్మిక చట్టాల్లో సమూలమైన మార్పు, అందులో ప్రధానంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక విధాల చట్టంలో మార్పు తీసుకొచ్చాడు. ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అంటే మేనేజ్మెంట్కు కార్మికులకు తగాదు వస్తే పరిష్కారం చేసేందుకు ఉన్నటువంటి ఉదాహరణకు ఒక్కటే చెప్తాను. ఏంటి కాదు డిస్ప్యూట్ యాక్టు, వీక్లీ ఆఫ్ ఇవ్వాలి, వారం రోజులు పనిచేస్తే 7వ రోజు ఇవ్వడు ఇవ్వాలి, విత్ పేమెంట్తో అయ్యాడు, అది డిస్ప్యూట్ కిందకు వస్తుంది. పారిశ్రామిక చట్టం ఆ రోజు పనిచేయాలి, 7 రోజులు సెలవు ఇవ్వాలని కంపల్సరీ ఉన్నది. అదేవిధంగా నీకు 20 మంది ఉంటే ఏసయ్యాలని పెట్టాలి, అమల్లో ఉండాలి, ఇది చట్టం ఉంది, కేంద్ర చట్టం అది. అంటే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టాలి ఉంది, అవి అమలు చేయరు, చేయాలని మనం డిమాండ్ చేస్తుంటాం. మేనేజ్మెంట్కు మనకు వస్తుంటుంది. ఆ డిస్ప్యూట్ యాక్ట్లో ఏం చేస్తాయంటే అంటే ట్రైపార్టీ ద్వారా స్టేట్గా మేనేజ్మెంట్ కార్మిక సంఘాలు లేదా ప్రభుత్వం కార్మిక సంఘాలు యజమానులు కూర్చొని ట్రైపార్టీ ఉంటుంది. కాబట్టి ఇందులో మార్పులు తీసుకురావటం జరుగుతున్నది. అంతకంటే ముఖ్యమైనటువంటి చట్టంలో ఉన్నటువంటిది ఏంటంటే దేనైతే ట్రేడ్ యూనియన్ యాక్ట్లో ఉన్నటువంటిది 50 మంది వరకు చేయటం వలన ఈ 20 మందికి ఉన్న ఈయన 50 మంది నేను ఈఎస్ఐ అని అంటాడు, పిఎఫ్ఈ అని అంటాడు, 50 మంది ఉంటిస్తే లేకపోతే లేదంటాడు. మేజర్ 60% ఆఫ్ ది టోటల్ తీసి ఈనాడు 20, 30, 40, 50 మంది కార్మికులతో నడుస్తుంది. ఆటోమేషన్ వచ్చిన తర్వాత లేబర్ ఫోర్స్ తగ్గుతున్నది, ఇది తగ్గుతున్నది కాబట్టి ఇప్పుడు చట్టాలు అమలుపరచలేనటువంటి విధానాలు ఇందులో తీసుకొస్తున్నటువంటివి కాబట్టి ఈ చట్టాలను యథావిధంగా కొనసాగించాలి, అమలుపరచాలనేది డిమాండ్. ఇకపోతే ప్రధానంగా ఉన్నది మినిమం వేజ్, కనీస వేతనాలు. కనీస వేతనాలను ఒక డాక్టరేట్ ఫార్ములా ఒకటి 1957 తయారు చేసి నాటించి వరకు దాని ప్రకారంగా నీడ్ బేస్డ్ అవసరాలకు తగినటువంటి వేతనాలు ఇవ్వాలనేది ఉన్నటువంటిది. దీనికి కనీస వేతనాల చట్టం కూడా వచ్చింది 1940 నుంచి చట్టం. ఈ చట్టాన్ని అమలుపరచలేదు. ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ పెరుగుతున్నదో దానికి అనుకూలంగా రివైజ్ చేయాలి వేతనాలు. 5 సంవత్సరాలైనా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో షెడ్యూల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ అని ఉన్నాయి. ప్రభుత్వం గుర్తించినటువంటి షెడ్యూల్స్ పరిశ్రమలు, ఎంప్లాయ్మెంట్స్ అంటే ప్రభుత్వం గుర్తించినటువంటి పరిశ్రమలు 72 ఉన్నాయి. ఉదాహరణకు హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఇండస్ట్రీస్, షాప్స్, లారీ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ చిన్న చిన్నటివి కూడా షెడ్యూల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటాయి. దీనికి వేతనాలు ఈ పద్ధతిలో ఉండాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీన్ని అమలుపరచలేదు. మినిమం వేజ్ అంటే వాళ్ళకి ఇవ్వాలి, అమలుపరచలేదు. ఇటీవల పోయిన సంవత్సరం 2017 సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, కనీస వేతనాలను నిర్ణయించి అమలు చేయాలి అని. అది కేంద్రంలో ఉన్నటువంటి ఆల్ కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వంలో చేసాక వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీస వేతనాల విధానాన్ని పెడతలేవు. అయితే ఉన్నది రాష్ట్రంలో కనీస వేతనాల విధానం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల బోర్డు అనేది ఏర్పాటు చేస్తారు. కనీస ట్రైపార్టీ బోర్డు అంటే యజమానులు, కార్మిక సంఘాలు, ప్రభుత్వం. ప్రభుత్వం అంటే లేబర్ కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ వీళ్ళు ఉండేటువంటి వీళ్ళు 6 మాసాలకు ఒకసారి మా టోటల్ మార్కెట్లో రేట్లు ఎట్టున్నాయి, వినియోగదారుల చూచి ఎట్టుంది లెక్క వేసి పెరిగిందనుకో ఆ పాయింట్ కింద నేను సూచన చేసి 6 మాసాల లోపల ఉదాహరణకు యావరేజ్ లెక్క తీసుకొని ఒక 30 పాయింట్లు పెరిగిందనుకో పాయింట్కు 10 రూపాయలు చొప్పున ఈ విధంగా పెట్టిస్తుంటారు. అదేవిధంగా డిఎన్ఎస్ అలవెన్స్ ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రతి 6 మాసాలు రివైజ్ అయితే అదే విధానాన్ని వీళ్ళకు ఉండాలి, ప్రైవేట్ రంగంలో కూడా ఉండాలని కనీస వేతన విధానం అమలుపరచాలని. దాంతోపాటు స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. బహుశా భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిచే స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిడిఎస్, ఐసిడిఎస్ అంటే అంగన్వాడీ వర్కర్స్ అందరు వస్తారు, మిడ్ డే మీల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆరు హెల్త్ మిషన్ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఆశా వర్కర్స్ ఉన్నారు. అవి కాకుండా ఇటీవల ప్రభుత్వం ఏం చేసిందంటే డ్రాప్అవుట్స్ను తగ్గించేందుకు ఊరాడు కస్తూర్బా స్కూల్స్ పెట్టారు, మోడల్ స్కూల్స్ పెట్టారు, మహిళలను సంఘాలు ఏర్పాటు చేసి అవన్నీ ధాన్యం కొనుగోలు ఇవ్వండి టీవీలో ఐకేపీవి ఇలాంటి పెట్టారు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు ఇటు గౌరవవేతనం ఇస్తున్నారు. ఎంత దురదృష్టం అంటే ఒక స్కూల్లో పనిచేసేటువంటి వాళ్ళు అన్నం వడ్డించి వార్చిచ్చి చేసి పనిచేసేటువంటి వాళ్ళకి గౌరవ వేతనం 1000 రూపాయలండి, 1000 రూపాయలు
1000 రూపాయలు. ఇది ఎప్పటి నుంచి 2005 నుంచి 1000 రూపాయలు ఇచ్చుకుంటూ వస్తున్నారు దీన్ని పెంచాలని. అటనే అంగన్వాడి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 4,500, మిగతాది మన కాడ పేద ఉద్యమం చేసిన తర్వాత మన కాడ కొత్త 10,500 చేసినారు. దాని కింద ఆయాస్ హెల్పర్స్ ఉంటారు, వాళ్ళకు 8,500 ఇస్తున్నారు. కనీస వేతనం వాళ్ళు కార్మికులుగా గుర్తించాలి. అసలు ఏమి ఉండాలి వాళ్ళు? హెల్త్ వాళ్ళు ఎందుకు గౌరవంగా ఉద్యోగుల కింద వస్తున్నారు అంటే మీ జీతాలు ఇవ్వం, ఇది మీరు పనిచేస్తున్నాం మీరు ఎందుకంటే 4 గంటలు 3 గంటలు 6 గంటలే పనిచేస్తారని పెడుతున్నారు. మనం అనేది అంటే వీళ్ళందరూ కూడా ఫుల్ టైం ఇచ్చి పనిచేసుకుంటారు కాబట్టి వర్కర్గా గుర్తించారు. వర్కర్కి ఏమిచ్చి డిఫినేషన్ ఏమి ఇచ్చిండ్రు, వర్కర్ కంటే అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళన్నీ వర్తించాలి. ఉదాహరణకు 30 సంవత్సరాల రిటైర్మెంట్ అవుతుండే అనుకోండి, అంగన్వాడికి ఏం లేదు, గ్రాట్యుటీ లేదు. గ్రాట్యుటీ అంటే సర్వీస్ ప్రకారంగా ఏముందంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్టం ప్రకారం ఏముందంటే ఒక 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సంవత్సరానికి 15 రోజులు అంటే 30 సంవత్సరాలు ఉంటే 15 మాసాల జీతం ఇవ్వాలి. తర్వాత వాళ్ళకు వచ్చేవి పెండింగ్లో ఉన్నట్టు లీవ్స్ ఉన్నా కానీ ఏమున్నా అవన్నీ కట్టించాలి. అది కూడా లేదు. పెన్షన్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. కాబట్టి వర్కర్గా గుర్తిస్తే ఇవన్నీ కూడా అమర్చపరచాలి. వర్కర్గా గుర్తించి కనీస వేతనం అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలోనే అంగన్వాడీ రంగంలో ఐసిడిఎస్లో పనిచేసేటువంటి వాళ్ళు మన రాష్ట్రంలోనే 75,000 మంది ఉన్నారు. దాదాపుగా 75,000 మంది ఉన్నారు. తర్వాత వీళ్ళు మామూలు పనిచేసేలో ఉంటారు. ఇంకా మినీ అంగన్వాడీస్ అంటారు, మినీ అంగన్వాడీస్ కంటే నేనే వాళ్ళు మామూలు అన్ని వాళ్ళేది, వంటలు వాళ్ళే చేసి పెట్టుకోవాలి, పిల్లలు వాళ్ళే తెచ్చుకోవాలని చూసుకో, ఇక్కడైనా అంగన్వాడీకి హెల్పర్ ఉంటారు, అక్కడది కూడా ఉంటారు వీళ్ళకి. అంటే మధ్యాహ్న భోజనం వాళ్ళకు దాదాపు అది. అంటే హెల్త్ వర్కర్స్ 6,000 మందికి పైగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా గుర్తించాలని, స్కీమ్ వర్కర్స్ కూడా ఇవ్వాలని నెంబర్ వన్ చేస్తున్నాం. ఇకపోతే మూడవది, మీరంటే కాంట్రాక్ట్ అంటారు కదా, ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఏంటంటే ఇదివరకు ఏం చేసేది అంటే మన చట్టంలో కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ 1970లో కార్మికులు పోరాడేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేదా అన్ని డిపార్ట్మెంట్లో ఏం చేసిందంటే ఇదివరకు డైలీ వేజ్లు, డైలీ వేజ్ కార్మికులుగా ఎన్ఎంఆర్ నామినల్ మెచ్చులు కదా, ఎన్ఎంఆర్ కార్మికులుగా కాంటిజెన్స్ కార్మికులుగా పెట్టుకుంటుండే విధానం ఉండేది. ఇది రాను వాళ్ళకి ఎవరైతే ఈ స్కీమ్లో పనిచేస్తారో 5 సంవత్సరాలు చేసిన తర్వాత మనం రెగ్యులర్ చేయాలని ఫోన్ చేసి ఆ చట్టం తీసుకొచ్చి అందరు రెగ్యులర్ చేసుకుంటూ వచ్చాం. కానీ 91 తర్వాత 91